తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత పాలమూరు జిల్లా వైద్య విద్యకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది స్వరాష్ట్రంలో తొలి మెడికల్ కాలేజీను మహబూబ్ లోనే ఏర్పాటు చేశారు అనంతరం జిల్లాల వారీగా వనపర్తి నాగర్ కర్నూలులోనూ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశారు తాజాగా జోగులాంబ గద్వాల జిల్లా నారాయణపేట జిల్లాలోనూ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది దీంతో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మొత్తం ఐదు మెడికల్ కాలేజీలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది మెడికల్ కాలేజీల ఏర్పాటుపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి నరేష్ అందిస్తారు సీఎం కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ రాష్ట్రం వైద్య విద్యలో విప్లవం సృష్టించింది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేశామని సీఎం కేసీఆర్ హామీ ఇవ్వడం జరిగింది ఇచ్చిన హామీని సీఎం కేసీఆర్ తొమ్మిదేళ్ల కాలంలోనే నిలబెట్టుకోవడం జరిగింది ఇందులో భాగంగానే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఐదు మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మహబూబ్ నగర్ వనపర్తి నాగర్ కర్నూలు జిల్లాల్లో మెడికల్ కాలేజు ప్రారంభం కావడం జరిగింది తాజాగా జోగులాంబ గద్వాల జిల్లా నారాయణపేట జిల్లాల్లో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది ఒకనాడు ఈ జిల్లాలో సాగు తాగునీరు లేక లక్షలాది మంది ఉపాధి కోసం వలస వెళ్ళినటువంటి ఈ జిల్లాలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఐదు మెడికల్ కాలేజీలను సీఎం కేసీఆర్ ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది ఇందులో భాగంగా ఇప్పటికే మూడు మెడికల్ కాలేజీలు ప్రారంభం కావడం జరిగింది తాజాగా మరో రెండు మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది దీనికి సంబంధించి ఇప్పటికే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మొట్టం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి మెడికల్ కాలేజీను మహబూబ్ నగర్ జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది రెండు వేల పదహారు పదిహేడవ సంవత్సరంలో ఈ యొక్క మెడికల్ కాలేజీను ప్రారంభించుకోవడం జరిగింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి మెడికల్ కాలేజ్ మహబూబ్ నగర్లో ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడి నుంచే సీఎం కేసీఆర్ రెండు వేల తొమ్మిదిలో ఎంపీగా ఉండి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం జరిగింది సీఎం కేసీఆర్ మొట్టమొదటిగా మహబూబ్ నగర్లోనే మెడికల్ కాలేజీను ఏర్పాటు చేయాలని నిర్ణయించడం జరిగింది ఇప్పటికే ఈ ఈ కాలేజ్ ఏ ఏర్పాటై దాదాపు ఆరేళ్ళు పూర్తి కావస్తుంది గత సంవత్సరం నాగర్ కర్నూలు వనపర్తిలో మెడికల్ కాలేజీను కూడా ప్రారంభించుకోవడం జరిగింది సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయడంతో పాటు వాటికి అనుబంధంగా కూడా హాస్పిటల్ను నిర్మిస్తూ ఉన్నారు ఈ హాస్పిటళ్ల నిర్మాణంతో రూరల్ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు మెరుగైనటువంటి వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ఈ యొక్క మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయడం జరిగింది మెడికల్ కాలేజీలు ఏర్పాటుతో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకు మెడిసిన్ విద్య అందుతూ ఉంటుంది దాంతోపాటు ప్రజలకు మెరుగైనటువంటి వైద్య సేవలు అందుతాయి గతంలో ఉమ్మడి రాష్ట్రంలో గంటల కొద్దీ ప్రయాణం వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి అత్యాధునిక వైద్య సేవల కోసం హైదరాబాద్కే వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉండేది కానీ ఆ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మరింత చేరువగా సూపర్ స్పెషాలిటీ సేవలు తీసుకురావాలనేటువంటి లక్ష్యంతో ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజ్తో పాటు దానికి అనుబంధంగా కూడా హాస్పిటలను నిర్మిస్తూ ఉంది ఈ హాస్పిటల్ నిర్మాణంతో పాటు ఈ మెడికల్ కాలేజీల ఏర్పాటుతో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇటు విద్యార్థులకు వైద్య విద్య ఇటు ప్రజలకు సూపర్ స్పెషాలిటీ సేవలు అందనున్నాయి తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందుకు సి సీఎం కేసీఆర్ ఈ వై విద్యార్థులకు వైద్య విద్య అనేది ఒక కలగానే మిగిలి ఉండేది అదేవిధంగా ప్రజలకు వైద్య సేవలు కూడా అందేవి కాదు ఎంతోమంది ప్రాణాలు కోల్పోవాల్సినటువంటి పరిస్థితి ఉండేది కానీ నే అటువంటి పరిస్థితి చూసి చెలించిపోయినటువంటి సీఎం కేసీఆర్ ప్రతి జిల్లాలో కూడా మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించడం జరిగింది ఈ మెడికల్ కాలేజ్ ఏర్పాటుతో వచ్చేటటువంటి అనుబంధంగా వచ్చేటటువంటి హాస్పిటల్ కావచ్చు అదేవిధంగా నర్సింగ్ కాలేజ్ కావచ్చు ఇలా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి విద్యార్థులకు వైద్య విద్య అంద అందడం కావచ్చు అదేవిధంగా ప్రజలకు మెరుగైనటువంటి వైద్య సేవలు అందడం కావచ్చు ఇలా రెండు రకాల ప్రయోజనాలు ఈ మెడికల్ కాలేజ్ ఏర్పాటుతో ప్రజలకు అందనున్నాయి సీఎం కేసీఆర్ విజన్కి ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రజలకు మెరుగైనటువంటి వైద్య సేవలు సూపర్ స్పెషాలిటీ సేవలు గ్రామీణ ప్రాంతాల్లో అందించడమేటటువంటి లక్ష్యంగా మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తూ ఉన్నారు దీంతోపాటు తెలంగాణ రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున మెడికల్ కాలేజీల ఏర్పాటుతో ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు గతంలో వైద్య విద్య కలగానే మిగిలిపోయి ఉండేది కానీ నేడు స్థానికంగా ఉన్నటువంటి విద్యార్థులకే ఈ యొక్క మెడికల్ సీట్లు వచ్చేటటువంటి విధంగా కూడా సీఎం కేసీఆర్ నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది అంటే స్థానికంగా ఉన్నటువంటి విద్యార్థులకు వైద్య విద్యకు సంబంధించినటువంటి సీట్లు కావచ్చు ప్రజలకు సూపర్ స్పెషాలిటీ సేవలు కావచ్చు ఈ రెండు కూడా ప్రజలందరికీ కూడా అందనున్నాయి ఇది సీఎం కేసీఆర్కు విజన్కి ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో గతంలో ఒక్క మెడికల్ కాలేజ్ కూడా లేనటువంటి పరిస్థితి ఉండేది కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి మెడికల్ కాలేజ్ మహబూబ్ నగర్లో తర్వాత నాగర్ కర్నూలు వనపర్తిలో ప్రారంభించుకోవడం జరిగింది తాజాగా జోగులాంబ గద్వాల జిల్లా నారాయణపేట జిల్లాలో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది ఇప్పటికే నారాయణపేట జిల్లాలో దానికి సంబంధించినటువంటి ఆసుపత్రి నిర్మాణం పనులు కూడా కొనసాగుతున్నాయి ఇటు జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో కూడా మూడు వందల పడకల ఆసుపత్రి నిర్మాణం కూడా జరుగుతుంది ఇటు వైద్య విద్యలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మహబూబ్ నగర్లో ఒక విప్లవంగా చెప్పుకోవచ్చు ఒకనాడు ఒక్క మెడికల్ కాలేజీ కూడా లేనటువంటి ఈ జిల్లాలో ఇవాళ ఐదు మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించడం జరిగింది ఈ ఈ మెడికల్ కాలేజీల ఏర్పాటుతో స్థానికంగా ఉన్నటువంటి విద్యార్థులకు వైద్య విద్య కావచ్చు ప్రజలకు మెరుగైనటువంటి వైద్య సేవలు స్థానికంగానే అందనున్న ఇలా రెండు ప్రయోజనాల వల్ల తెలంగాణ రాష్ట్రం వైద్య విద్యలో ఒక విప్లవాన్ని సృష్టించని చెప్పుకోవచ్చు ఈ మొత్తం ఈ మెడికల్ కాలేజీల ఏర్పాటు అనేది సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు నిలబెట్టుకోవడం జరిగింది కేవలం తొమ్మిదేళ్ళ కాలంలోనే ప్రతి జిల్లాలో కూడా మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించడం జరిగింది తాజాగా ఎనిమిది మెడికల్ కాలేజీల ఏర్పాటుతో ఈ యొక్క ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజీ ఏర్పాటు చేశామనే హామీ ఫుల్ఫిల్ అయిందని కూడా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మీ నరేష్ టీ న్యూస్ నుంచి